కేంద్రం తెచ్చిన రైతు చట్టాన్ని మనం అసలు ఎందుకు వ్యతిరేకించాలి? రైతు పండించిన పంటను మార్కెట్కు తీసుకువెళ్తే శాంపిల్ పేరుతో తీసి ధాన్యం దోచుకునే పద్ధతి తీసివేసినందుక మనం వ్యతిరేకించాలి? రైతు ధాన్యం మార్కెట్కు తీసుకువెళ్తే కచ్చరా ఉందని ధాన్యంలో 2 నుంచి 3 కిలోల ధాన్యం కటింగ్ చేసే పద్ధతి లేకుండా చేసినందుక మనం వ్యతిరేకించాలి? ధాన్యం మొత్తం తూకమైన తర్వాత పట్టి చేసేటప్పుడు బిల్లులు ఇచ్చేవాడు 103 రూపాయలు కటింగ్ కమిషన్ పేరుతో తీసివేసినందుకు వ్యతిరేకించాలా? రైతు పండించిన ధాన్యం మార్కెట్లో కాకుండా ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకునే సౌకర్యం కల్పించినందుకు వ్యతిరేకించాలా? రైతు పండించిన పంట ఎక్కడ అధిక రేటు ఉంటే అక్కడ అమ్ముకునే సౌకర్యం కల్పించినందుకు మనం వ్యతిరేకించాలా? రైతు పండించిన పంటను దళారులు తక్కువ రేటు కొని నిల్వ ఉంచి అధిక రేటు వచ్చినప్పుడు అమ్ముకునే పద్ధతిని కాకుండా రైతు అధిక రేటు వచ్చే వరకు నిల్వ ఉంచే సౌకర్యం కల్పించినందుకు మనం వ్యతిరేకించాలా? రైతు వేసే పంటను ఒక ప్రైవేట్ కంపెనీతో 5 సంవత్సరాలు నీకే నా పంటను అమ్ముతాను అని ప్రైవేట్ కంపెనీతో అగ్రిమెంట్ చేసి వారి నుండి అడ్వాన్స్ రూపంలో పంట పెట్టుబడి డబ్బులు తీసుకున్న సదుపాయం రైతులకు కల్పించినందుకు మనం వ్యతిరేకించాలా? ఉదాహరణకు రైతు పండించిన టమాటా మార్కెట్లలో కిలో 10 రూపాయలకు అమ్మితే దళారి అదే టమాటాను కొని వినియోగదారులకు 40 రూపాయలకు అమ్ముతాడు. దళారి ఎలాంటి కష్టం లేకుండా 30 రూపాయలు సంపాదిస్తున్నాడు. పంట పండించిన రైతు 24 గంటలు 3 నెలలు కష్టపడితే 10 రూపాయలు సంపాదిస్తున్నాడు. అదే రైతు పండించిన టమాటాను నేరుగా రైతే వినియోగదారుడికి 25 రూపాయలకు అమ్మితే ఇటు రైతు లాభపడతాడు, అటు వినియోగదారుడు తక్కువ రేటుకే వస్తుంది. ఇలాంటి పద్ధతిని తెచ్చినందుకు వ్యతిరేకించాలా? అసలు ఈ చట్టాన్ని మనం ఎందుకు వ్యతిరేకించాలి? ఈ చట్టం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా నష్టం మాత్రం జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టానికి మన వంతుగా పూర్తి సహకారం మద్దతు తెలుపుదాం. రైతు సోదరులారా, ఒక్క క్షణం ఆలోచించండి. ప్రతిపక్ష పార్టీ వారు అధికార పార్టీ మీద చేసే కక్ష సాధింపునకు మీరు బలి కావద్దు. ఒక్క క్షణం ఆలోచించండి. దేశం తలరాత మారుతుంది. ఈ ఉద్యమంలో రైతులు బలి కావద్దు. ఈరోజు రైతులు చనిపోతే రేపు దేశానికి అన్నం పట్టేవాడు ఉండడు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ముమ్మాటికి రైతు చట్టానికి ఖచ్చితంగా మద్దతు పలుకుదాం. ఇది దేశ శాంతికి, దేశ సమగ్రతకు ప్రపంచాన్ని చాటి చెప్పే విధంగా. జై జవాన్, జై కిసాన్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న గంట సంబంధించి లైక్ పెట్టి కొట్టండి.